పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థికి పార్టీ విధానానికి కట్టుబడి కేసీఆర్ ఆదేశాలకు కట్టుబడి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి పనిచేసినా గెలిపించుకున్నాం. అదేవిధంగా అవకాశం వచ్చే 2014 కానీ 2018 కానీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నా దగ్గరికి వచ్చి ఎన్నికల్లో సహకారం చేయమని అడగడం జరిగింది. ఆ మేరకు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మనస్ఫూర్తిగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తుంది. అదేవిధంగా 2017లో 2021లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేను నాతో ఉండే మా మిత్రులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తాం. ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా సొంత డబ్బులతోనే పనిచేస్తాం. పల్లనాయశ్వరి గారు ఒక మాట అన్నారు, అందరూ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ప్రచారానికి, మీరు ఒకే నా దగ్గర డబ్బులు తీసుకోలేదు కూడా చెప్పాడు అందరి ముందుకు. అంటే ఎమ్మెల్యే రాజయ్య గారి గెలుపు కొరకు పనిచేసిన, ఎమ్మెల్సీ పల్లనాయశ్వరి గారి గెలుపు కొరకు పనిచేసిన, ఆనెస్ట్ గా పనిచేస్తాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, మోసం చేసే ప్రయత్నం చేయాలి. రెండు సార్లు ఆయన ఎన్నికల్లో పనిచేసినాం, రెండు సార్లు ఇన్ని ఎన్నికల్లో. మొన్నటికి మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ పెళ్లికి వచ్చినప్పుడు సురేష్ పెళ్లి మీటింగ్ చేయడానికి కావాలి, మన అందరం కలిసి పనిచేద్దామని నా దగ్గరికి మళ్ళా పల్లనాయశ్వరి గారు రాజయ్య గారు వచ్చారు. తప్పకుండా పనిచేద్దాం పార్టీ కొరకు, దాంట్లో ఎంతో ముచ్చట లేదు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు పనిచేయకపోవడం అనే సమస్య రాదు, మొబైల్ చేయకపోవడం అనే సమస్య రాదు అని చెప్పి సురేష్ పెళ్లి మీటింగ్ కూడా మనందరం కలిసి నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకత్వం అంతా కలిసి దాని చేయడం చేస్తుంది. ఎన్నికలు అప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఉన్నప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలుస్తలేదు. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియాలని చెప్తున్నారు. తప్పేమో చేస్తున్నారు, ఈ విషయాలన్నీ పార్టీ గమనిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా కేసీఆర్ దృష్టికి వెళ్తున్నాయి. కానీ ఇది మంచి పరిస్థితి కాదని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిందే, అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసిపోవాలి. భవిష్యత్తులో అందరూ కలిసి పార్టీ పటిష్టం చేయాలి. భవిష్యత్తులో అందరూ కలిసి శ్రీశంకర్పూర్ నియోజకవర్గం పైన గులాబ్ జెండా కేసీఆర్ నాయకత్వంలో ఎగరవేయాలి. మరి దానికి భిన్నంగా కొంతమంది పనిచేస్తున్నారు. నేను ఎప్పుడు నాకు ఏ పని చెప్పినా ఆనెస్ట్ గా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తాను. మామూలు ఎవరైనా ఎన్కౌంటర్ అన్నా కూడా అది కరెక్ట్ కాదని చెప్పానే తప్ప వాళ్ళకి వేరే రకంగా నేను భేటీ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా అభివృద్ధి పైన దృష్టి పెట్టాను, నిజాయితీగా పనిచేశాను. నా నిజాయితీ నేను చేసిన పని ఇప్పటి వరకు నన్ను కాపాడాలి. సురేష్ పెళ్లి బహిరంగ సభలో ప్రజలు ఎవరి వెంట ఉన్నారని తెలిసిపోయి సురేష్ పెళ్లి బహిరంగ సభలో చాలా స్పష్టంగా ఎడిఎంసీ పట్ల ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎంత అభిమానం ఉందో, ఏ రకంగా వాళ్ళు ఇష్టపడుతున్నారో కూడా అర్థమైంది. ఏది ఏమైనా అందరము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అందరము కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం, అందరం కూడా పార్టీ ఆదేశాలను పాటించవలసింది. వాళ్ళు రేపు నిర్ణయం ఏదైనా కేసీఆర్ నిర్ణయం ప్రతి ఒక్కరికి చెరువుదండి. పార్టీ తీసుకున్న నిర్ణయం, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి కూడా చెరువుదండి. కానీ ఈ ఆత్మీయ సమావేశాలను కూడా మనం సరిగా ఉపయోగించుకోకపోతే పార్టీలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ అభ్యర్థులను సర్దించుకోకపోతే రాబోయే రోజుల్లో అవి పార్టీకి ఇబ్బందిగా మారే గణపురం నియోజకవర్గంలో 14 ఆత్మీయ సమావేశాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని మరి గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది.
సో దాంట్లో ఇప్పటి వరకు పల్లె రాజేశ్వరిని రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు గారిని మన ధర్మసార్ పిలవడం జరిగింది. వీలైనంత వరకు అవకాశాన్ని బట్టి అందరిని కూడా పిలుస్తాం. మీ అందరి ఆలోచన కడియం శ్రీహరిని పిలుస్తలేరని కనుక అనుకుంటే, వారు నల్గొండకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి సమయం తీసుకొని 4వ తారీఖు గన్పూర్ క్లస్టర్ 1 రైల్వే స్టేషన్ అవతల సైడ్ గ్రామాల్లో జరుగుతుంది. కడియం శ్రీహరి గారిని ఆ ఆత్మీయ సమావేశానికి పిలుస్తున్నాం. 6వ తారీఖు రోజు చిలుపూరు మండలానికి సంబంధించిన క్లస్టర్ 1లో చిన్నపెండల దగ్గర కార్యక్రమానికి ఇప్పటి వరకు మనకు దేశపతి శ్రీనివాస్ వస్తున్నట్టు మరి వారితో నేను మాట్లాడడం జరిగింది. వారు వస్తారని చెప్పడం జరిగింది. సో కాబట్టి అందుబాటులో వాళ్ళ సమయం బట్టి తప్పకుండా అందరినీ బీఆర్ఎస్లో ఆత్మీయంగా పిలుచుకొని తప్పకుండా చేసిన కార్యక్రమాలు, ఇప్పటి వరకు 9 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు వివరించుకొని కార్యకర్తలు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధులుగా ఉండే విధంగా ఆత్మీయ సమావేశాలు జరుగుతాయి. ఆత్మీయంగా పలకరించడమే కాకుండా ఆత్మీయ భోజనం కూడా ఏర్పాటు చేసి మరి గొప్పగా ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మొదటిది అయిపోయింది ధర్మసాగర్లో, రెండవది రేపు జఫర్గఢ్ క్లస్టర్ 1 కూనూరులో రేపు కార్యక్రమం ఉంది. సో ముందుగా 27 ఏప్రిల్ వరకు ఉన్న ఈ సమావేశాలు మే మాసాంతరం వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి వీలు బట్టి 1, 2, 3 ఒక్కొక్క మండలంలో కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.